దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికలు పంచాయతీ ఎన్నికలని తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం ఎస్ఐ శోభన్ కుమార్ అన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను చేశామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మన గ్రామ పంచాయతీ ఎన్నికలు మన గండేపల్లి మండలంలో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము అన్నీ కూడా చురుగ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ మన గండేపల్లి మండలంలో 18 పంచాయతీల్లోని 98 మంది అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా అన్ని వార్డులకి కలిపి 625 మంది వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి నామినేషన్స్ దాఖలు చేయడం జరిగింది. నామినేషన్స్ ప్రక్రియ అంతా కూడా ప్రశాంతంగా ముగిసింది. ఇదేవిధంగా ఈరోజున స్క్రూటినీ, తర్వాత నెక్స్ట్ విత్డ్రాల్స్ అయిపోతే మనకి ఫైనల్ లిస్ట్ వస్తుంది. దాన్ని బట్టి అభ్యర్థులను ఖరారు చేసుకుని వాళ్ళందరూ కూడా ప్రచారం ప్రారంభించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి మన మండలంలో 192 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి 18 గ్రామాల్లోనే. ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నింటినీ నేను, అట్లాగే మన జగంపేట సీఏ గారు కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఏమేమి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలనే దాని మీద అంతా కూడా చర్చించడం జరిగింది. అన్నిటినీ కూడా ఫిజికల్గా మేము వెళ్ళి చూసి పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ల్యాప్సెస్ ఏంటి అనేది అన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా ఏం చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా దానికి సంబంధించిన అధికారులు దృష్టిలో పెట్టాము. చర్చించి దాని మీద అవన్నీ కూడా ఓవర్కమ్ చేయడానికి మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి కూడా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు ఏమైనా ఉన్నాయంటే అవి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రమే. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఒక వ్యక్తి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఓటింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. మనం కూడా ఒక మంచి సహృద్భ వాతావరణంలో, స్నేహపూర్వక వాతావరణంలో శాంతియుతంగా ఈ ఎన్నికలన్నీ కూడా ప్రశాంతంగా ముగిసేలాగా సహకరించాలని చెప్పేసి ఓటర్లకి, ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఇది ఏంటంటే మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ఈ ఎన్నికల్లో నాయకులు గెలిచేవాళ్ళు, ఓడేవాళ్ళు కూడా అదే ఊళ్ళో ఉంటారు. అందరూ కూడా స్థానికులే ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా బేసిజాలకు